చాలా పెద్దది, 33 గ్రామాలు ఉన్నాయి. అది కూడా గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. పాపులేషన్ కూడా పెద్దదే. ఈ పోలీస్ స్టేషన్లో లాస్ట్ అంటే గత సంవత్సర కాలంలో 182 కేసులు రిపోర్ట్ అయినాయి. అంతకుముందు ఇయర్ 140 అయినది. కొంచెం క్రైమ్ ఎక్కువ కనపడ్డా కానీ మన పాలసీ ఏంటంటే, ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చినారో ఏ జ్యూరిస్డిక్షన్ అయినా కావచ్చు, వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్కి పంపించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చక్కగా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. కొంచెం ఇంక్రీజ్ ఎందుకులో అంటే, సింపుల్ హార్ట్ కేసెస్ అంటే పొట్లాట కేసులు కానీ, తర్వాత కొన్ని మైనర్ యాక్సిడెంట్స్, అదర్ ఐపీసీ కేసుల్లో మాత్రమే ఈ కొంత క్రైమ్ ఎక్కువ కనపడింది. జనరల్గా ఈ ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు టక్కున కేసు రిజిస్టర్ చేసి నంబర్ ఎక్కువ కట్టేస్తుంది. కాబట్టి ఈ క్రైమ్ భయపడాల్సినటువంటి కాదు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా బాగా చార్జ్షీట్స్ వేస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి టోటల్ 182 కేసుల్లో ఓన్లీ 49 కేసులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో చార్జ్షీట్లు ఇస్తారు. ఇప్పుడు ICJS ప్రోగ్రామ్ ఈమెదిన లాంచ్ చేసి గోదావరి చీఫ్ జస్టిస్ గారు లాంచ్ చేసినారు. సో దాని ప్రకారం చార్జ్షీట్స్ కూడా ఆన్లైన్ సబ్మిట్ చేస్తాము. తర్వాత CCTNS కానీ టెక్నాలజీ బాగా వాడుతున్నారు ఈ పోలీస్ స్టేషన్లో. దాంతోపాటే బ్లూ కోల్స్ కానీ పెట్రోలింగ్ కానీ రెగ్యులర్గా వెళ్తున్నారు. తర్వాత దో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విలేజెస్ దూరంగా ఉన్నా కానీ 15 నిమిషాల్లో యావరేజ్ టైంలో ఎక్కడ 100 డైర్ వచ్చినా కానీ మన వాళ్ళు అటెండ్ అవుతున్నారు. సో ఈ విధంగా ఈ క్రైమ్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా ఈ పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. ఇంకా కొన్ని సూచనలు ఇచ్చినాము. స్టేషన్లో కొంత స్టాఫ్ తక్కువ ఉన్నది. ఉన్నవాళ్ళతోటే డైలీ కొద్ది గంటలైనా కానీ వాళ్ళు ఈ పెట్రోలింగ్లో కానీ, తర్వాత పికెట్స్లో కానీ పెట్టుకొని ఈ రాయకల్టౌన్ కానీ, తల్లిపూర్ ఈ పెద్ద పెద్ద గ్రామాల్లో ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ కాకుండా చూడాల్సిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మహిళల భద్రత కోసం సీటింగ్ కాక ఇంకేమన్నా చర్యలు తీసుకుంటారు? ఇది మహిళల భద్రతకు సంబంధించి ఈరోజు ఎస్ఐలు అందరినీ కూడా ఈ జిల్లా ఎస్ఐల్ని ఇక్కడే పిలిచినాం మనం. ఏది ఎక్కడో హెడ్ క్వార్టర్లో కాకుండా పోలీస్ స్టేషన్లో కూర్చొని డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరినీ పిలిచినాము. దానికి సంబంధించిన ప్లాన్ చక్కగా వేసి ఈ యొక్క మహిళలకి ఎక్కడెక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో, యూటీజింగ్ జరిగేటటువంటి స్పాట్స్ కానీ, ఈ బ్లాక్ స్పాట్స్ కానీ, తర్వాత చీకటి ప్రదేశాలు ఉంటాయి పర్టికులర్లీ ఈవినింగ్ టైంలో అటువంటి చోట్ల, తర్వాత ఇక్కడ ఏమేమి చేయాలి, అక్కడ లైట్ పెట్టించడం, తర్వాత పోలీస్ ఆ ఏరియాని టచ్ చేయడం, తర్వాత ఎక్కడైతే వీలైతే అక్కడ CCTV పెట్టించడము. సో ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్ని తీసుకొని మహిళలపైనే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రయత్నం చేస్తాం. పట్టణాలలో గ్రామాలలో పోకిరీలు అనే డాటా తీసుకున్నాయి, అది ఎట్లా కొనసాగుతుంది, స్టార్ట్ అయ్యింది? మీకు ఆల్రెడీ CTMs ప్రతాపం మీరు చూసుంటారు. CTMsే కాకుండా మా పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ప్రతి కానిస్టేబుల్ ఎవరు దృష్టిలో పడ్డా కానీ వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయటము, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయటము, మళ్ళీ ఆడవాళ్ళ వైపు చూడకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక సెల్ పాయింట్లో భారీ చోరు జరిగింది. ఆ కేసు ఇంతవరకు ఏం కొలిక్కి కాలేదు, దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీకు అది ఆ స్టోరీ తెలిసి ఉంటుంది. మన జార్ఖండ్ హర్యానాలో ట్రేస్ అయినాయి. ద ప్రాబ్లం ఏంటంటే, ఈ యూపీ కానీ హర్యానా, తర్వాత జార్ఖండ్ మనకి నేపాల్ బార్డర్లో నుంచి వచ్చినటువంటి అఫెండర్స్ ఆ పోగానే ఈఎంఐ నెంబర్ మార్చేస్తారు. దాంతో ఆ నెంబర్లు కూడా ట్రాక్ చేసే పరిస్థితి ఉండదు.
టెక్నికల్గా కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. దొంగలు పట్టుకోగలం కానీ ప్రాపర్టీ రికవర్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సెల్ ఫోన్ ఇష్యూస్ మిగతా వాటిలో కొంత సులభం ఉంటుంది. జగిత్యాలతో పాటు పలు జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి, దాని మీద ఎలాంటి? అది మీ జనరల్ స్టేట్మెంట్, అట్లా చెప్పడానికి లేదు. జీరో ఎఫ్ఐఆర్ అనేది స్టేషన్ ఇంప్లిమెంట్ జరుగుతుందా లేదా సార్? ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ముందు నుంచి ఉన్నదే, దానికి కొత్తగా పేరు పెట్టారు. సో సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కంప్లైంట్ తీసుకొని దాని మీద కేసు రిజిస్టర్ చేయాలి. చేసి ఆ ఒకవేళ ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది అయితే అక్కడ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పక్క పోలీస్ స్టేషన్ దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఎఫ్ఐఆర్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, దానికి ఆ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొత్త పేరు అంతే. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటిది, అది కంటిన్యూ చేస్తుంది.